దేవుని విడిచిపెట్టావు, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టావు, దేవునితో నీకున్నటువంటి సహవాసమును సంబంధమును నీవు విడిచిపెట్టావు. కాబట్టి ఈ శ్రమలు నీ జీవితం. దేవుణ్ణి విడిచి పెట్టుట వలన వచ్చేటువంటి శ్రమలలో నీవు హంకారివి అవుతావు, గర్విష్ఠునివి అవుతావు. అందుకే ఇజ్రాయేలీయులు దేవుణ్ణి విడిచిపెట్టినప్పుడు వారు గర్వముతో దేవుని మీద సరిగారు, అహంకారముతో వారు మాట్లాడారు. ఎందుకంటే దేవుణ్ణి విడిచిపెట్టుట వలన వారి జీవితంలోనికి వచ్చినటువంటి శ్రమలు వారిని నశింపజేశాయి. అయితే దేవుణ్ణి నమ్మకముగా వెంబడిస్తూ ఉన్నప్పుడు, దేవుడు నీకు నేర్పించాలన్నటువంటి విషయములను నేర్పించుటకు, దీనత్వమును కలుగజేయుటకు ఆయన అనుమతించినటువంటి శ్రమలలో భక్తులు మరింత దగ్గరగా చేయబడ్డారు. యేసు ప్రభువులు వారు ధన్యులు అని చెప్పినటువంటి విషయములలో మొదటి విషయమును గురించి మనము ధ్యానించనై ఉన్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనములో యేసు ప్రభువుల వారు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని తెలియజేస్తూ ఉన్నారు. నేటి ధ్యానాంశము దీనత్వము. యేసు ప్రభువుల వారు మొదటగా ఎవరు ధన్యులు అని బోధిస్తూ ఉన్నారంటే, ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు. ఎందుకు వారు ధన్యులంటే, పరలోక రాజ్యం అన్నటువంటిది వారిది. గమనించండి, యేసు ప్రభువుల వారి యొక్క బోధను, ఆయన చెప్పినటువంటి ఉపమానములను గురించి మనం ధ్యానము చేసినట్లయితే, పలుమార్లు ఆయన పరలోక రాజ్యమును గురించి బోధించారు. ఎందుకంటే ఒక విశ్వాసి జీవితంలో పరలోకం అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది, పరలోకం అన్నటువంటిది అతి శ్రేష్టకరమైనటువంటిది. ఈ లోకము ఎప్పుడు కూడా ఇహ సంబంధమైనటువంటి జీవితమును గురించే మాట్లాడుతూ ఉంటుంది, ఆలోచన చేస్తూ ఉంటుంది. అయితే యేసు ప్రభువుల వారి యొక్క బోధను, ఆయన చెప్పినటువంటి ఉపమానములను మనము చూచినట్లయితే, ఆ కొండ మీద ప్రసంగములోనే దాదాపు 20 సార్లు యేసు ప్రభువుల వారు పరలోక రాజ్యమును గురించి, పరలోక తండ్రిని గురించి, పరలోకమందున్నటువంటి ఫలము గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయన చెప్పినటువంటి అనేక ఉపమానములలో పరలోక రాజ్యమును ఎలా పోల్చాలి, పరలోక రాజ్యం అన్నటువంటిది ఏ విధంగా ఉంటుందో ఆయన తెలియజేశారు. కాబట్టి మనము పరలోక రాజ్యమును పొందుకోవాలి అంటే ఆత్మ విషయమై దీనులమై ఉండాలి. మనము ఎలా దీనులముగా చేయబడతామో, దీనులముగా ఉన్నటువంటి మన జీవితములు ఎలా ఉండాలి అన్నటువంటి ఈ రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయములను ధ్యానించడానికి ముందుగా, పరిశుద్ధ గ్రంథంలో దీనులను దేవుడు ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో, వారిని దేవుడు ఎంతగా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాడో 10 విషయములను క్లుప్తంగా జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. మొదటిగా మనం చూశాము, ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. రెండవదిగా మనము చూసినట్లయితే 22వ కీర్తన 26వ వచనములో దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు. చాలామంది లోకంలో ధనికులున్నారు, చాలామంది లోకంలో ఎంతో ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్నటువంటి వారు ఉన్నారు, కానీ వారి జీవితాలలో భోజనము చేసి తృప్తి పొందలేనటువంటి స్థితి. ఒక కూడిక అయిపోయిన తర్వాత ఒక పెద్ద రాజకీయ నాయకుడు తన ఇంటికి భోజనానికి నన్ను ఆహ్వానించాడు. ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు మా ముందర మటను, చికెను అనేక వెరైటీస్ చేశారు, బిర్యానీ చేశారు, ఫ్రై ఐటమ్స్ ఉన్నాయి. అయితే ఆయన మాత్రము కేవలము ఆకుకూరలే తినలేక తింటూ ఉన్నాడు. కారణం ఏంటంటే, ఆయనకు డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఆయన
తృప్తిగా తినలేనటువంటి పరిస్థితి. అయితే దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. మూడవదిగా మనము చూసినట్లయితే 25వ కీర్తన 9వ వచనములో దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. దేవుడు దీనులను నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. గమనించండి, ప్రతి విశ్వాసి కూడా దేవుని చేత నడిపించబడాలని ఇష్టపడతాడు. ఏదైనా ఒక కార్యాన్ని ప్రారంభించినప్పుడు, లేకపోతే ఎక్కడికైనా ప్రయాణాన్ని మనము ప్రారంభించినప్పుడు, మనము దేవుని నడిపింపు కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. మంచిదే, అయితే దేవుడు నిన్ను నడిపించాలి అంటే నీవు దీనునిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఎవరిని తన న్యాయ విధులను బట్టి నడిపిస్తాను అంటూ ఉన్నాడంటే దీనులను, తన మార్గమును ఆయన దీనులకు నేర్పిస్తానంటూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే భక్తులందరూ కూడా ఆ దీనత్వమును కలిగి ఉన్నారు. అందుకే వారు పలుమార్లు దేవుణ్ణి నేర్పించమని అడిగారు. ఎందుకంటే వారికి అర్థమైంది, మనము దీనులముగా కాకపోతే దేవుడు మనకు నేర్పించలేడు. దేవుడు ఎవరికి నేర్పించాలని ఇష్టపడుతూ ఉన్నాడంటే దీనులకు ఆయన తన మార్గమును నేర్పించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే దావీదు భక్తుడు 18వ కీర్తన 34వ వచనములో ఆయన అంటూ ఉన్నాడు, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. ఎందుకంటే ఆయన దీనుడై ఉన్నాడు. దావీదు భక్తుడు ఆయన దీనుడనని తెలియజేశాడు. 34వ కీర్తన 6వ వచనములో మనము చూసినట్లయితే దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, ఈ దీనుడు మొర్రపెట్టగా ఆయన ఆలకించాడు. నేను దీనుడనని దావీదు తెలియజేస్తూ ఉన్నాడు. 86వ కీర్తన 1వ వచనములో ఆయన ప్రార్థన చేస్తూ దేవునితో అంటూ ఉన్నాడు, నేను దీనుడను, నేను దరిద్రుడను. అందుకే ఆయన పలుమార్లు ప్రభువా నాకు నేర్పించమని అడిగాడు. 119వ కీర్తన 33వ వచనములో నీ కట్టడలను అనుసరించుట నాకు నేర్పించమని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 119వ కీర్తన 66వ వచనములో మంచి వివేకమును జ్ఞానమును నాకు నేర్పించమని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 143వ కీర్తనలో 10వ వచనములో అనుకుంటాను ఆయన అంటూ ఉన్నాడు, నీ చిత్త ప్రకారముగా ప్రవర్తించుట నాకు నేర్పించము. ఎందుకంటే ఆయన దీనుడై ఉన్నాడు. మన దేవుడు దీనుడై ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభులు వారే స్వయంగా చెప్తున్నారు, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనములో, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకను. 4వదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో 37వ కీర్తన 11వ వచనములో దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, దీనులు భూమిని స్వతంత్రించుకొనెదరు. గమనించండి, ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు, వారు పరలోక రాజ్యమును స్వతంత్రించుకుంటారు. పరలోక రాజ్యము వారిది. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ ఉన్నాడు, దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. పరలోకాన్నే కాదు, వారు భూమిని కూడా స్వతంత్రించుకుంటారు. ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే, నీ ఆత్మీయ జీవితంలో నీవు దీన మనస్సును కలిగి ఉండగలిగితే ఆత్మ సంబంధమైనటువంటి దీవనే కా తప్పకుండా ఇహ సంబంధమైనటువంటి విషయాలలో కూడా దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. ఒక విషయాలలో కూడా ఇహ సంబంధమైనటువంటి జీవితంలో కూడా మనకు సహాయం చేయాలనే ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఎప్పుడదంటే ఆత్మీయ జీవితంలో మనము వర్ధిల్లుచున్నటువంటి ప్రకారముగా ఆయన మనలను అన్ని విషయాలలో కూడా వర్ధిల్లింపజేస్తాడు. ఇది అర్థం చేసుకోవడం చాలా సులభం. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక వ్యక్తి ప్రాణం పోతూ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు అనుకోండి. ఆ వ్యక్తి దగ్గరికి పోయి, నీవు ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే నీకు ఇన్ని కోట్లు వస్తాయి,
లేకపోతే ఈ మంచి ఉద్యోగం అందుబాటులో ఉంది, దీంట్లో చేరితే నీకు ఈ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తే ఆ వ్యక్తి ఎంత కోపగిస్తాడు, ఎంత నవ్వుకుంటాడు. ఎందుకంటే ఫస్ట్ ఆ వ్యక్తి ప్రాణం పోతా ఉంది, ఆ వ్యక్తి బ్రతకగలిగితే దాని తర్వాత బిజినెస్ గురించి ఆలోచన చేస్తాడు, బ్రతకగలిగితే దాని తర్వాత ఉద్యోగం గురించి ఆయన ఆలోచన చేస్తాడు. అప్పుడు చాలాసార్లు విశ్వాసులు కూడా ఆత్మీయ జీవితాన్ని ప్రక్కన పెట్టేస్తూ ఉన్నారు, కేవలం ఇహ సంబంధమైనటువంటి వాటిని గురించే ఆలోచన చేస్తూ ఉన్నారు. నీ ఆత్మ నశించిపోయి నీవు ఈ లోకమునంతా కూడా సంపాదించుకుంటే ఏమి ప్రయోజనం అని యేసు ప్రభువుల వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి మనము మొట్టమొదటిగా ఆత్మ విషయమై దీనులమై ఉండగలిగితే పరలోక రాజ్యము మనదే, అంతమాత్రమే కాదు మనము భూమిని కూడా స్వతంత్రించుకుంటామని దేవుడు తెలియజేస్తున్నాడు. ఐదవదిగా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 138వ కీర్తన 6వ వచనములో యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. హల్లెలూయా. దేవుడు ఎవరినైనా ఈ లోకములో లక్ష్యపెడతాడు అంటే దీనులను మాత్రమే, డబ్బు ఉన్నటువంటి వారిని కాదు, హోదాలో ఉన్నటువంటి వారిని కాదు, చదువుకున్నటువంటి వారిని కాదు, అందంగా ఉన్నటువంటి వారిని కానే కాదు. దేవుడు ఎవరిని లక్ష్య పెడతాడంటే ఈ భూమి మీద దీనులను లక్ష్య పెడతాడు. అవును, ఆయన మహోన్నతుడైనను ఆయన ఉన్నతమైనటువంటి స్థలములో నివాసం ఉంటున్నప్పటికీ ఆయన ఎవరిని లక్ష్య పెడుతూ ఉన్నాడంటే దీనులను లక్ష్య పెడుతూ ఉన్నాడు. చాలాసార్లు జీవితాలలో ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో, నా పరిస్థితిని జ్ఞాపకం చేసుకో, నా స్థితిని చూడు అని మనము ఎలుగెత్తి మొరపెడుతూ ఉంటాం. మంచిదే, అయితే దేవుడు నిన్ను లక్ష్య పెట్టాలంటే, దేవుడు నీ స్థితిని చూడాలంటే, దేవుడు నీ పరిస్థితిలో జోక్యం చేసుకోవాలంటే నీవు దీనుడవై ఉండాలి. ఎందుకంటే ఆయన ఎవరిని లక్ష్య పెట్టేటువంటి దేవుడు అంటే దీనులను లక్ష్య పెట్టేటువంటి దేవుడు. ఆరవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో 147వ కీర్తన 6వ వచనములో యెహోవా దీనులను లేవనెత్తువాడని పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ ఉన్నాడు. పడిపోయినటువంటి నిన్ను దేవుడు లేవనెత్తాలని కోరుకుంటూ ఉన్నాడు. పడిపోయి కూడా ఇంకా నీవు అహంకారముతో నిండి ఉంటే, పడిపోయి కూడా ఇంకా నీవు గర్వమును కలిగి ఉంటే దేవుడు నిన్ను లేవనెత్తడు. ఆయన ఎవరిని లేవనెత్తుతాడంటే దీనులను ఆయన లేవనెత్తేటువంటి దేవుడు. ఒకవేళ నీ జీవితంలో పడిపోయినటువంటి స్థితిని కలిగి ఉన్నావేమో, నీకు దీన మనస్సు కావాలి. నీవు దీనుడవుగా చేయబడగలిగితే ఆయన నిన్ను లేవనెత్తడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను లేవనెత్తడానికి సిద్ధముగా ఉన్నాడు. 7వదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తోంది 149వ కీర్తన 4వ వచనము, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. దేవుడు నిన్ను అలంకరించాలనుకుంటూ ఉన్నాడు. దేనితో అలంకరించాలనుకుంటూ ఉన్నాడు? ఆయన రక్షణతో నిన్ను అలంకరించాలనుకుంటూ ఉన్నాడు. అయితే చాలామంది ఈ లోక మర్యాద చొప్పున లేకపోతే ఇహ సంబంధముగా వారు తమ్మును తాము అలంకరించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బట్టలు, ఫేస్కి మేకప్, బంగారు నగలు, ఇహ సంబంధమైనటువంటి విషయాలతో మానవుడు తన్ను తాను అలంకరించుకోవాలని కోరుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే మానవునిలో దీన మనసులే, మానవునిలో దీనత్వములే. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, దీనులను నేనే అలంకరిస్తాను. చాలామంది పెళ్లి చేసుకోవడానికి ముందుగా ఒక మంచి బ్యూటీ పార్లర్ని ఎంచుకుంటారు. ఎవరు బెస్ట్ బ్యూటీషియన్, ఎవరు చక్కగా నన్ను అందముగా తీర్చిదిద్దగలరు. జీవితం అంతా వాళ్ళు అలా తీర్చిదిద్దలేరని తెలుసు. అయితే అట్లీస్ట్ పెళ్లి రోజైనా నేను అందంగా కనిపించాలంటే హూ ఈజ్ ద బెస్ట్ బ్యూటీషియన్ అని వెతుకుతారు, వాళ్ళ దగ్గరికి వెళుతారు.
అలంకరించుకుంటారు. అయితే దేవుడే నిన్ను అలంకరించాలనుకుంటూ ఉన్నాడు. ఏ దేవుడైతే తన చేతులతో నేలమట్టిని తీసి నరునిగా నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయ్యాడో ఆ దేవుడే నిన్ను అలంకరించాలనుకుంటూ ఉన్నాడు. అయితే ఆయన నిన్ను అలంకరించాలంటే నీవు దీనునిగా చేయబడాలి. ఎందుకంటే దీనులను రక్షణతో ఆయన అలంకరించేటువంటి దేవుడు. 8వదిగా మనము చూసినట్లయితే సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటూ ఉన్నాడు, ఆయన దీనుల ఎడల దయ చూపును. ఆయన దయాళుడే, ఆయన దయ చూపించు దేవుడే. అయితే నీ పట్ల ఆయన దయను విస్తరింప చేయాలంటే నీలో దీనత్వమును నీవు కలిగి ఉండాలి. 9వదిగా మనం చూసినట్లయితే అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 2వ పత్రిక 7వ అధ్యాయము 6వ వచనములో ఆయన అంటూ ఉన్నాడు, దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును కూడా ఆదరించను. దీనులను ఆదరించేటువంటి దేవుడు మమ్మును కూడా ఆదరించాడని పౌలు కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని చేత ఆదరించబడ్డం ఎంత గొప్ప విషయం కదా. వాస్తవానికి ఒక మనిషిని ఎవరైనా ఆదరించగలరు అంటే అది దేవుడు మాత్రమే. కేవలం మనము ఆదరణ మాటలు మాత్రమే చెప్పగలము. ఆ ఆదరణ మాటల వలన ఒక మనిషి ఆదరించబడచ్చు, ఆదరించబడకపోవచ్చు. అయితే ఎవరు మనల్ని ఆదరించగలడంటే ఆదరణకర్త అయినటువంటి దేవుడే మనల్ని ఆదరించగలడు. ఆ ఆదరణకర్త చేత నీవు ఆదరించబడాలంటే నీవు దీనునిగా ఉండాలి, దీనురాలుగా ఉండాలి. చివరిగా 10వదిగా మనం చూసినట్లయితే యాకోబు రాస్తూ యాకోబు పత్రికలో ఆయన అంటూ ఉన్నాడు, 4వ అధ్యాయము 6వ వచనములో దేవుడు అహంకారులను ఎదిరించును, దీనులకు ఆయన కృపను అనుగ్రహించునని లేఖనము సెలవిచ్చుచున్నది. దేవుని లేఖనమును ఆయన విశ్వాసులకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు అహంకారులను ఎదురిస్తాడు, దీనులకు ఆయన కృపను అనుగ్రహిస్తాడు. దేవుని కృప మన జీవితంలో చాలా అవసరమైనటువంటిది, చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కృప ద్వారా రక్షింపబడ్డాం, కృప ద్వారా నీతిమంతులముగా తీర్చబడ్డాం. మన జీవితం అంతా కూడా, ఆత్మీయ జీవితం అంతా కూడా దేవుని కృప అయి ఉన్నది. అందుకే పౌలు ఒక మాటలో చెప్పాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనై ఉన్నా, ఆయన కృప నాకు చాలునన్నాడు. కాబట్టి ఆ చాలినటువంటి కృప నీ జీవితంలో దేవుడు చూపించాలి అంటే, దేవుడు అనుగ్రహించాలి అంటే నీవు దీనునిగా ఉండాలి. గమనించండి, ఈ ఆశీర్వాదాలు మనం చూసినప్పుడు నిజంగా ఎంతో అద్భుతంగా అనిపిస్తాయి. నిజంగా నేను కూడా ఆ ఆశీర్వాదములను కలిగి ఉండాలి అన్నటువంటి ఆశ మనలో కలుగుతుంది. అయితే మనము ఎప్పుడు దీనులముగా చేయబడతామంటే, లేకపోతే దేవుడు ఒక వ్యక్తిని ఎప్పుడు ఎలా దీనునిగా చేస్తాడు అంటే, దావీదు భక్తుడు ఆయన అనుభవాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 70వ కీర్తన 5వ వచనములో నేను శ్రమల పాలై దీనుడనై తిని. గమనించండి, దావీదు భక్తుడు 34వ కీర్తన 6వ వచనములో ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించునన్నాడు. 86వ కీర్తన 1వ వచనములో నేను దీనుడను దరిద్రుడనన్నాడు. అయితే ఆ దీనత్వం అన్నటువంటిది దావీదుకి ఎలా వచ్చింది అంటే, ఆయన తన అనుభవాన్ని తెలియజేస్తున్నాడు 70వ కీర్తన 5వ వచనములో.
నేను శ్రమల పాలై దీనుడనైతిని. అంతమాత్రమే కాదు, 40వ కీర్తన 17వ వచనంలో ఆయన అదే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు, నేను శ్రమల పాలై దీనుడనైతిని. నీ జీవితంలో నీవు దీనునిగా చేయబడాలంటే, నీవు దీనురాలుగా చేయబడాలంటే పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి ప్రతి దీవెన ఆశీర్వాదమును నీ జీవితంలో నీవు పొందుకోవాలంటే, వాటిని నీవు అనుభవించాలంటే నీవు దీనునిగా చేయబడాలి. ఆ దీనత్వం అన్నటువంటిది దేవుడు ఎలా నేర్పిస్తాడంటే, ఎలా నీకు అనుగ్రహిస్తాడంటే, శ్రమల ద్వారా తీసుకొని వెళ్ళి. హల్లెలూయా. శ్రమల పాలై నేను దీనుడనైతిని. దేవుడు నీ జీవితంలోనికి కొన్ని శ్రమలను అనుమతిస్తాడు. నీవు కొన్ని శ్రమల గుండా వెళ్ళవలసి ఉన్నది. ఎందుకంటే ఆ శ్రమలు లేకపోతే నీలోనికి గర్వం వస్తుంది. ఆ శ్రమలే నీ జీవితంలో దేవుడు అనుమతించకపోతే నీవు అహంకారివిగా తయారవుతావు. అహంకారులను దేవుడు ఎదిరించేటువంటి వాడు. కాబట్టి ఆయన నీ పట్ల తన కృపను చూపించడానికి, ఆయన నీ పట్ల తన దయను చూపించడానికి ఆయన శ్రమలను నీ జీవితంలోనికి అనుమతిస్తాడు. శ్రమలు విశ్వాసి జీవితంలో చాలా అవసరమైనటువంటివి. శ్రమలు లేకుండా విశ్వాసి ఆత్మీయ జీవితంలో ఎదగలే. చాలామంది క్రైస్తవులు నాకు ఎలాంటి శ్రమ రాకూడదని ప్రార్థన చేస్తూ ఉంటారు. అది చాలా పొరపాటు. శ్రమలు వచ్చినప్పుడు ఆయన శ్రమలో నీకు తోడై ఉంటానన్నాడు. హల్లెలూయా. 91వ కీర్తనలో ఆయన చేస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను, అతన్ని విడిపించదను. శ్రమలు రాకుండా దేవుడు చేస్తానని చెప్పలేదు, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, అతన్ని విడిపిస్తాను. ఆ శ్రమలో అతడు పడిపోకుండా, శ్రమలో చేతకాన్ని వానివలే అతడు కృంగిపోకుండా నేను అతన్ని తప్పిస్తాను. మన యొక్క ఆత్మీయ జీవితంలో శ్రమలు అన్నటువంటివి తప్పకుండా వస్తాయని యేసు ప్రభువులు వారు తేల్చి చెప్పారు. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు, నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెబుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును. ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నా. ఈ లోకములో మీకు శ్రమ కలుగుతుంది. ఆ శ్రమల వలన మీరు భయపడి చింతించి నిరాశని సృహలోనికి వెళ్ళిపోవాలని నేను చెప్పడం లే. మీకు ధైర్యం కలగాలని ముందుగానే చెబుతున్నాను, ఈ లోకములో మీకు శ్రమ కలుగుతుంది. అయితే ధైర్యం తెచ్చుకోండి, నేను కూడా శ్రమ పడ్డాను, అయితే నేను ఈ లోకాన్ని జయించాను, కాబట్టి మీరు కూడా జయించగలరు. మీరు కూడా ఆ శ్రమల గుండా నడిపించబడినప్పుడు ఇంకా దేవునికి సమీపముగా చేయబడతారు, మీరు కూడా దీనులుగా చేయబడతారు. అయితే మనము శ్రమలను ఎదుర్కోవాలి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనములో, శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు, అనేక శ్రమలను మనము అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశింపవలసి ఉన్నదనియు వారిని హెచ్చరించారు. అదొక హెచ్చరిక. యేసునందు విశ్వాసం వచ్చినటువంటి మనము మన హృదయములను మన మనస్సులను మనము దృఢపరుచుకోవాలి. విశ్వాసమునందు మనము నిలకడగా ఉండాలి. ఎందుకంటే అనేక శ్రమలు, కొన్ని శ్రమలు కా, అనేక శ్రమలను మనము అనుభవించి దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనవలసినటువంటి పరిస్థితి ఉన్నది. అయితే నీ జీవితంలో నీవు చేసినటువంటి బుద్ధి లేని పని ద్వారా, నీ జీవితంలో నీవు చేసినటువంటి అవివేక తీర్మానముల ద్వారా, నీ జీవితంలో నీవు ఎన్నుకున్నటువంటి తప్పుడు మార్గముల ద్వారా కూడా శ్రమలు వస్తాయి.
అందుకే దావీదు భక్తుడు 16వ కీర్తనలో ఆయన అంటూ ఉన్నాడు, యెహోవాను విడచి తిరుగువారికి శ్రమలు విస్తరించును. ఈ శ్రమలు ఎందుకంటే నీ జీవితంలో దేవుణ్ణి విడిచిపెట్టావు, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టావు, దేవునితో నీకున్నటువంటి సహవాసమును సంబంధమును నీవు విడిచిపెట్టావు. కాబట్టి ఈ శ్రమలు నీ జీవితంలో దేవుణ్ణి విడిచి పెట్టుట వలన వచ్చేటువంటి శ్రమలలో నీవు అహంకారివి అవుతావు, గర్విష్ఠునివి అవుతావు. అందుకే ఇజ్రాయేలీయులు దేవుణ్ణి విడిచిపెట్టినప్పుడు వారు గర్వముతో దేవుని మీద సరిగారు, అహంకారముతో వారు మాట్లాడారు. ఎందుకంటే దేవుణ్ణి విడిచిపెట్టుట వలన వారి జీవితంలోనికి వచ్చినటువంటి శ్రమలు వారిని నశింపజేశాయి. అయితే దేవుణ్ణి నమ్మకముగా వెంబడిస్తూ ఉన్నప్పుడు, దేవుడు నీకు నేర్పించాలన్నటువంటి విషయములను నేర్పించుటకు, దీనత్వమును కలుగజేయుటకు ఆయన అనుమతించినటువంటి శ్రమలలో భక్తులు మరింత దగ్గరగా చేయబడ్డారు. కాబట్టి ఆ శ్రమలలో మనము దేవుడు నేర్పించాలనుకుంటున్నటువంటి ఆ దీనత్వమును ఎలా పొందుకుంటాము, ఎప్పుడు పొందుకుంటామంటే, రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయము, అపొస్తలుడైనటువంటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5:5-6 చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండు, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సుకులై ఉండు. శ్రమలలో నీవు దేవునికి దూరం కాకుండా ఆయన నేర్పించాలనుకుంటున్నటువంటి పాఠములను నీవు నేర్చుకోవాలంటే ఆయన బలిష్టమైన చేతి క్రింద నీ ఉండాలి. దేవుడు తప్పకుండా తగిన సమయంలో ఆ శ్రమలో నుండి బయటికి తీసుకొని వెళ్తా. ఖచ్చితంగా దేవుడు ఆ శ్రమలో నీకు విజయాన్ని ఇస్తాడు. అయితే ఆయన బలిష్టమైన చేతి క్రింద నీవు ఉండాలి. అందుకే 91వ కీర్తనలో మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నీవు ఉండగలిగితేనే ఆ సర్వశక్తుని నీడను నీవు విశ్రమించగలుగుతావు. ఆయన చేతి క్రింద నీవు లేకపోతే తప్పకుండా నీకు దెబ్బలు తగులుతాయి. మామూలుగా ఈ మధ్య మనకు మెసేజ్ వస్తూ ఉంది, మోడంగా ఉన్నా గాలులు వీచినా రానున్నటువంటి 40 నిమిషాలలో మీరుంటున్నటువంటి ప్రాంతంలో వర్షం వస్తుంది, మెరుపులు వస్తూ ఉన్నాయి, పిడుగులు పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎక్కడైనా క్షేమకరమైనటువంటి ఒక ప్రాంతంలోకో ఇంటిలోనుకో వెళ్ళి ఉండమని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. మన ఆత్మీయ జీవితంలో కూడా అంతే. మహోన్నతిని చాటున మనము నివసించాలని కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన చాటున నీవు నివసించినప్పుడే, ఆ శ్రమలలో బలిష్టమైనటువంటి ఆయన చేతి క్రింద నీ ఉండినప్పుడే ఆ సర్వశక్తుని నీడను నీకు ఎంత విశ్రాంతి దొరికిందో నీకు అర్థమవుతుంది. ఆయన బలిష్టమైనటువంటి చెయ్యి ఎంత బలమైనటువంటిదో అప్పుడే నీకు అర్థమవుతుంది. ప్రభు వాటి కృపను మనందరికీ దయచేయునుగాక. బ్రదర్ జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.com.
www.bibleonejentulu.org.